డాక్టర్ గారు, మా అమ్మకు నడుము నొప్పి చాలా రోజులుగా బాధిస్తుంది. ఈ మధ్య మోకాల్లో కూడా నొప్పి మొదలైంది. ఈ కారణంగా ఏ పని చేసుకోలేకపోతుంది. రాత్రి సమయంలో ఈ నొప్పి బాగా ఎక్కువ అవుతుంది. ఈ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి చాలా కామన్గా అరుగుదల వల్ల వస్తుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ జాయింట్లో కాటిలేజ్ అనేది తగ్గుతుంది. అట్లాగే మనం స్పెసిఫిక్గా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి చేయం కాబట్టి అరుగుదల అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నడుములో నొప్పి, మోకాళ్ళ నొప్పి చాలా కామన్ ప్రాబ్లము. నడుములో నొప్పికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. తగ్గట్లేదు అని అంటే స్పెసిఫిక్గా మనం డిజెనరేటివా లేకపోతే ట్యూమర్ రిలేటెడా, ఇన్ఫెక్షన్ రిలేటెడా అనే ఈ మూడు మెయిన్ కామన్గా రూల్అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మిస్ కాకుండా ఇన్ఫెక్షన్ అనేది, ట్యూమర్ అనేది అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ అనేది వేరేలాగా ఉంటుంది. నెగ్లెక్ట్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది, తొందరగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. అది పర్సిస్టెంట్గా ఉంది, తగ్గట్లేదు అంటే చాలామందికి నడుములో నొప్పితో పాటు కాళ్ళలో లాగడము, క్రాంప్స్ రావడము జరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మోకాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. మోకాళ్ళు అరుగుదల వల్ల రావచ్చు, లేదంటే జాయింట్లో కొంతమందికి జస్ట్ ఫ్లూయిడ్ బిల్డప్ వల్ల కూడా క్యాప్సూల్ అనేది స్ట్రెచ్ అయ్యి విపరీతంగా నొప్పి అనేది రావచ్చు. పిక్కలలో బిగుసుకుపోవడము, క్రాంప్స్ రావడము ఇది చాలా కామన్ ప్రాబ్లం. నడుము డిస్క్ కొంచెం అరగడమే కాకుండా పక్కకు తొలగినప్పుడు స్పాండైలోలిస్థెసిస్ అంటాము, అప్పుడు కూడా నరాలపైన ఒత్తిడి పడవచ్చు. లేదు జస్ట్ ఆర్థరైటిస్ వల్లనే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అంటాము, సెంట్రల్ అంటే మధ్య భాగంలో లేదంటే సైడ్ కూడా రెండు నరాలు బయటకు వస్తూ ఉంటాయి ప్రతి లెవెల్లో, అట్లా వచ్చే చోట కూడా ఒత్తిడి పడి ఈ సింప్టమ్స్ రావచ్చు. దానికి కరెక్ట్గా ఎక్స్రే ఆఫ్ లంబార్ స్పైన్, మోకాళ్ళు కూడా ఎక్స్రే చేయించుకొని ఎంఆర్ఐ కూడా చేయించవచ్చు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు.